वेलकम टू मैरा मीडिया। देश करोना विजृंभी दी कम प्रधानमंत्री नरेंद्र मोदी लाकडौन विधि जी देशव्याप्त मरी करोना की मं लेकिन करोना कटड़ चेयरेंटे सोशल डिस्टेंस मार्गमें भाव केन्द्रम निर्णय तीस दी तो देशव्याप्त जनजीवन अंत स्तंभिपोई एक्डि वारे लाकर మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి 1.7 లక్షల కోట్ల బడ్జెట్ ని కేటాయించింది కరోనాకి కేంద్ర ప్రభుత్వం। అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన కింద అటు వలస కార్మికులను పట్టణ గ్రామీణ పేదలను ఆదుకునేందుకు ప్యాకేజీని రూపొందించారు। వీటితో పాటుగా మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు నిర్మలా సీతారామన్। అవేంటీ అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం। వీటితో పేదలకు కాదు దేశ ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగం ఉందని చెప్పి విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి। సో అవేంటో ఒకసారి చూద్దాం। ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద వృద్ధులు, రైతులు, పెన్షనర్లు, వితంతువులు, జన్ధన్ ఖాతాదారులు, స్వయం సహాయక బృందాలు, కూలీలు, కార్మికులు, ఉద్యోగులు ఇలా దాదాపు అన్ని వర్గాల వాళ్ళు లబ్ధి పొందనున్నారు। ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం యాటా 3 విడతలుగా 6000 రూపాయలను అకౌంట్లో జమ చేస్తుందన్న విషయం తెలుసు కదా। ఆ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు 2000 రూపాయలను ఏప్రిల్ మొదటి వారంలో ప్రభుత్వం జమ చేయనుంది। దీనివల్ల 8.70 కోట్ల మందికి లబ్ధి జరుగుతుంది। అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే డబ్బులను 182 రూపాయల నుంచి 202 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। దీనివల్ల ఒక్కో కార్మికునికి 2000 రూపాయలు పెరగనుంది। 5 కోట్ల మందికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది। పేద సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, వితంతువులకు నగదు బదిలీ ప్రయోజనాన్ని కేంద్రం ప్రకటించింది। వీరికి 1000 రూపాయలు అందజేస్తామని, వచ్చే 3 నెలల కాలంలో 2 ఇన్స్టాల్మెంట్లలో ఈ డబ్బులు అందజేస్తామని తెలిపారు। జన్ధన్ అకౌంట్ కలిగిన మహిళలకు నెలకు 500 రూపాయలు అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది। ఇలా 3 నెలల పాటు డబ్బులు అందజేస్తామని, ఈ నిర్ణయంతో ఏకంగా 20 కోట్ల మంది అకౌంట్ దారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు। ఉజ్వల పథకం కింద గ్యాస్ పొందిన 8.3 కోట్ల కుటుంబాలకు 3 నెలల పాటు 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు। దీన్ దయాల్ జాతీయ జీవనోపాధి మిషన్ కింద స్వయం సహాయక ఇచ్చే రుణ పరిమితి 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది। ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాలు అందజేస్తారు। దీని ద్వారా 63 లక్షల స్వయం సహాయక బృందాలకు లబ్ధి చేకూరనుంది। రాబోయే 3 నెలలకు భారత ప్రభుత్వం యజమాని మరియు ఉద్యోగి ఇద్దరికీ కలిపి ఈపీఎఫ్ సహకారాన్ని చెల్లిస్తుంది। ఇది 100 మంది ఉద్యోగులతో ఉన్న సంస్థలకు, 15000 రూపాయల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందా కేంద్రమే భరిస్తుంది। ఉద్యోగి వాటా 12%, యజమాని వాటా 9% కలిపి ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది। ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మంది పేదలను ఆదుకోనుంది। ఇప్పటికే ప్రకటించి ఉన్న 5 కిలోల గోధుమ బియ్యంతో పాటుగా ప్రతి నెల 3 కిలోల బియ్యం లేదా గోధుమలు మరియు 1 కిలో పప్పు ధాన్యాలను 3 నెలల కాలానికి ఉచితంగా పేద గృహాలకు సరఫరా చేయనున్నారు। అలాగే కరోనా పేషెంట్స్ కోసం కష్టపడుతున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు ఇతరత్ర వైద్య సేవల్లో నిమగ్నమై ఉన్న సుమారు 20 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా ఒక్కొక్కరికి 50 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం।